हाई फ्रेंड्स वेलकम टू पाशा टेलर्स ब्लौज की थ्रेड पाइपिंग एलाने अदे वन सैड पादन लेकिन मामूल मन मूल कुटे नार्मल पादन तोजी वित् लोडिंग एलाने दाने गुरी चाहिए वीडियो उठा चला ईजी सिंपल वेवी चला बहुत वीडियो मत पूर्ति चूँगी नचते लैक् फैमिली फ्रेंड्स षेर चेक क्रोत का चूसे वाले इट मरी मत मत वीडियो मानल सब्सक्राइब चुस्को हाई फ्रेंड्स मंच पर्फेक्ट टेलर कावाल्नुकुंटुन्नारा स्टिचिंग प्रॉब्लम लेदु ओन्ली कटिंग्स प्रॉब्लम्स उन्नाया सोल्यूशन उंदी कटिंग पेपर्स अनेवि मा दग्गर दोरुकुतायंडी कटिंग पेपर्स एंटंटे नडु सैज प्रकारंगा मेमु इस्तां మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకొని పర్ఫెక్ట్ గా ప్లెయిన్ బ్లౌజ్ మీద పరుచుకొని కట్ చేసుకొని కుట్టుకోండి. మీకు పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఎటువంటి ముడత గానీ ఏదైనా ఉండదు దీంట్లో. మీకు ఈ ప్రొడక్ట్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కింద నెంబర్ వస్తుంది చూడండి, ఆ నెంబర్ కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం అంటే వన్ సైడ్ పాదంతో కాకుండా టూ సైడ్స్ పాదంతో కూడా మనం ఇలా మనం థ్రెడ్ పైపింగ్ అనేది చేయొచ్చు అన్నమాట. ఇలా మనం చూడండి ఎలా అంటే ఇలా ఈజీగా సన్నగా ఉన్న థ్రెడ్ ని తీసుకొని క్రాస్ పీస్ ఒకటి తీసుకొని ఇలా ఈజీగా మనం మధ్యలోకి సెంటర్లోకి థ్రెడ్ పైపింగ్ వచ్చేటట్టుగా ఈజీగా ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా థ్రెడ్ పక్కనే ఇలా స్టిచ్చింగ్ చేసేయాలి. క్రాస్ పీస్ ఉండడం వల్ల మనకేందంటే తొందరగా మనకి వచ్చేస్తుంది. మధ్యలో జాయింట్ కూడా మనం ఏంటంటే బారుగా వేసుకోకుండా ఈజీగా ఇలా పెట్టేసి చూడండి మలిచేసి ఇగో దీన్ని డబల్గా ఇలా పెట్టేసి కూడా మనం ఇలా కుట్టు అనేది వేయొచ్చు. చూడండి చక్కగా సింగిల్ పాదంతో వేయాలి అనే రిస్క్ అనేది మనకు అవసరం లేదండి. కొన్ని మిషన్లకి సింగిల్ పాదంతో వేసినా మనకి థ్రెడ్ పైపింగ్ అనేది ఏమవుతుందంటే లూజ్గా వస్తూ ఉంటుంది. అలా రాకుండా చక్కగా ఈజీగా మనకి చాలా చక్కగా పైపింగ్ వచ్చేటట్టుగా నేను మీకు ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి మరీ చూపిస్తున్నాను. చూడండి మనకి ఏం లేదండి, ఆ టూ సైడ్స్ పాదాన్ని కొంచెం వెడల్పుగా చేసుకొని మధ్యలో ఆ థ్రెడ్ వచ్చేటట్టుగా పెట్టేసుకొని జాయింట్లు వచ్చినప్పుడు వల్ల మనకి ఇలా ఈ పీస్ని కొంచెం మలిచి ఇలా మనం దీన్ని ఎలా యథావిధిగా మళ్ళీ జాయింట్ లాగా వేసేసుకోవచ్చు. బారు జాయింట్ ఒకేసారి వేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఎంతైతే సరిపోతుందో అంతవరకు మనం ఈ యొక్క థ్రెడ్ పైపింగ్ని రెడీ చేసుకోవాలన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇలా చూడండి ఎంత చకచకాగా మనకు పని అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది చూడండి. ఇలా ఎందుకంటే మనం తేపకొకసారి వన్ సైడ్ పాదం మార్చాలి, మళ్ళీ మళ్ళీ మారుస్తూ ఉండాలి, మళ్ళీ మళ్ళీ దాన్ని తీస్తూ ఉండాలి. ఇదంతా అవసరం లేకుండానే మనం టూ సైడ్స్ పాదంతో కొంచెం ఇలా మనం వెడల్పుగా చేసేసుకొని చక్కగా ఇలా కుట్టు వేసేసుకోవచ్చు. చూడండి చాలా చక్కగా మనకి కుట్టు వచ్చేస్తుంది. కాకపోతే ఒక ఇంచు ఎడల్పు మీద మనం పీస్ తీసుకోవాలన్నమాట. ఇగో ఇలా ఒక ఇంచు ఎడల్పు ఉండాలండి ఈ పీస్ అనేది. ఇలా తీసేసుకొని చక్కగా మనం ఇగో ఇలా జాయింట్ చేసేసుకోవాలి. చాలా వరకు అంటే చాలా వరకు చేసేసుకోవచ్చు. ఓకేనా, మనకి ఎంత అంటే హ్యాండ్స్కి, మెడకి, ఫ్రంట్ భాగానికి, బ్యాక్ నెక్కి అన్నిటికి కూడా సరిపడ మనం ఒకేసారి తయారు చేసేసుకోవాలి. ఓకేనా, క్రాస్ పీస్ మీద మనకేంటి అంటే పైపింగ్ చాలా చక్కగా వస్తుంది. ఓకేనా, క్రాస్ పీస్ మీదనే మీరు తీయడానికి ట్రై చేయండి. 1.5 inches వెడల్పు పెట్టుకోండి. మనకి అది మనం ఇలా ముడత పెట్టిన తర్వాత ఎగస్ట్రా ఏదన్నా ఉన్నా కూడా మళ్ళీ పాదం మందం పెట్టేసి మనం కట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత సులువుగా నేను పెట్టేస్తున్నానో ఇలా చక్కగా. చాలా ఈజీ ప్రాసెస్లో మనకి ఈ యొక్క కుట్టు అనేది పడుతుంది. చూడండి చాలా ఈజీ అన్నమాట. ఇలా నేను ఇప్పుడు 2-3 నిమిషాలు మీకు థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలి టూ సైడ్స్ పాదంతో చూపించానండి. చక్కగా ఇప్పుడు దీన్ని ఒక పాదం మందం పెట్టేసి మనం కటింగ్ చేసేసుకోవాలి. స్ట్రైట్గా ఇలా మనం గుంజేసి చూడండి ఇలా ఒక పాదం మందం మీద దీన్ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని ఎలా వేయాలో నేను ఇప్పుడు మీకు వివరంగా చూపిస్తాను. సమానంగా కట్ చేసేసుకోండి. బ్యాక్ పార్ట్కి వేస్తాను చూడండి. బ్యాక్ పార్ట్కైనా ఫ్రంట్ పార్ట్కైనా ఎలా వేయాలో నేను ఇప్పుడు ఫస్ట్ వేసిన తర్వాత లోడింగ్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్కి రౌండ్కి నేను వేస్తున్నాను. ఓకేనా, ఇలా ఫస్ట్ మనం కొంచెం కుట్టు వేసేసుకోవాలి థ్రెడ్ అటు ఇటు కదలకుండా. ఇలా మనం పాదం మందం ఖర్చు పెట్టేసి చూడండి దీని పక్కనే ఇలా కుట్టు వేసేసుకోవాలి. ఎర్జ్కి అనమాట, చాలా ఎర్జ్కి ఇలా రావాలి మనకి కుట్టు అనేది చక్కగా మనకి ఇలా వచ్చేయాలి. ఇటువైపు కూడా పాదం మందం ఉండాలి, ఇటువైపు కూడా ఉండాలి. టైట్గా వేసేసుకుంటూ చక్కగా రౌండ్ల దగ్గర రౌండ్ తిప్పుకుంటూ ఈజీ మెథడ్లో దాన్ని మనం ఇలా తిప్పేసుకుంటూ చాలా చక్కగా మనం థ్రెడ్ పైపింగ్ వేయాలి. ఎందుకంటే థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు చాలామంది సిస్టర్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు.
అది ఎలా వేయాలి అనే టెన్షను అది కుట్టిన దాకా వస్తూ ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్లో చాలా చక్కగా వన్ సైడ్ పాదం లేకుండానే మనం బ్లౌజ్ అంతా కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. దాని గురించి ఈరోజు నేను మీకు వివరంగా చూపిస్తున్నాను. థ్రెడ్ పైపింగ్ అనేవి మనకి 2-3 రకాలు ఉంటాయండి, అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. లోడింగ్ థ్రెడ్ ఉంటుంది, చేతి పనితో మనం అన్నీ కూడా చేసేసుకోవచ్చు. కాకపోతే ఇలా మనం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నీట్గా ఉంటుంది బ్లౌజు, లోడింగ్ చేసుకోవడం వల్ల కూడా చాలా చక్కగా ఉంటుంది. ఏదైనా కూడా మనం చూడడానికి నీట్గా ఉంటుంది అన్నమాట. అందువల్ల మనం ఇలా చక్కగా మనం ఒక పాదం మందం ఖర్చు పెట్టేసి దీన్ని ఈజీగా మనం ఇలా కుట్టేసుకోవాలి. ఓకేనా, చూడండి ఇలా. ఇలా కుట్టు వేసేసుకోవాలి. తర్వాతకి ఒరిజినల్ ఇలా పెట్టేసి ఇప్పుడు ఈ ఒరిజినల్ మీద నుంచి మనం ఇప్పుడు కుట్టుకున్న దాన్ని ఇలా బోర్లించాలి. చూడండి ఇలా బోర్లించి మళ్ళీ ఆ పైపింగ్ పక్క నుంచి చక్కగా ఇలా మనం స్టిచ్చింగ్ చేసేయాలి. మీరు ఒరిజినల్ని గుంజొద్దు, పైపింగ్ని గుంజొద్దు, ప్లస్ ఈ యొక్క లైనింగ్ని కూడా మనం గుంజకుండా చక్కగా ఇలా మనం కుట్టు వేసుకుంటూ ఉండాలి. చాలా ఈజీ అన్నమాట చూడండి. కాకపోతే ఇది ఫస్ట్ 2-3 సార్లు కుట్టడం కొంచెం కష్టంగానే ఉంటుందండి ఎవరికైనా కూడా. కానీ కొంచెం మనం ఇలా కుట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి పని చేతి పనిది తగ్గుతుంది, చూడడానికి కూడా స్టిచ్చింగ్ నీట్గా ఉంటుంది. కుట్టుకి మనకి మనకి థ్రెడ్ పైపింగ్ పక్కనే మనకి కుట్టు అనేది పడుతూ ఉండాలి. ఇగో ఇలా చూడండి, ఇలా కుట్టు అనేది పడుతూ ఉండాలి చక్కగా. చూడండి ఇలా ఇలా ఈజీ మెథడ్లో మనం దీన్ని కుట్టు వేసేస్తూ ఉండాలి. ఓకేనా, ఇప్పుడు ఈ పాదం మందం మనం పెట్టుకున్న దాన్ని కట్ చేసుకొని చక్కగా చూడండి ఇలా ఇలా చక్కగా మనం రెండు కూడా ఫ్రంట్ పార్ట్లు అండి ఇవి, బ్యాక్ పార్ట్ కూడా చూపిస్తాను. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్లు చేసేద్దాం. ఇలా పెట్టేసి మనం దీన్ని ఈజీ మెథడ్లో మళ్ళీ మనం చూడండి ఇలా కుట్టు పెట్టేసి చక్కగా మళ్ళీ ఎడ్జ్కి కుట్టు వేసేసుకోవాలి. నీట్గా ఇలా ఎడ్జ్కి కుట్టు వేసేసుకోవాలి. పైపింగ్ కూడా మనకి పైపింగ్ మధ్యలో ఒరిజినల్ మధ్యలో కుట్టు పడాలన్నమాట. ఇంకో ఇలా చూడండి, చాలా చక్కగా మనకి కుట్టు వచ్చేస్తుంది. చూడండి థ్రెడ్ కూడా చాలా నీట్గా చాలా ఈజీ ప్రాసెస్లో మనకి వచ్చేస్తుంది. చూడండి ఇలా కుట్టు వేసేసుకోవాలి. ఇలా లోడింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్టిఫ్గా ఉంటుంది, ప్లస్ చాలా చక్కగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఈ పైపింగ్ అనేది ఏంటి అంటే నేను మధ్యలో లోనలో కచ్చకాయలు ఎందుకు పెట్టలేదంటే చిన్నగా నేను ఆల్రెడీ చిన్నగా నేను ఖర్చు చాలా తక్కువగా పట్టాను కాబట్టి. ఇది క్రాస్ బ్లౌజ్ కాబట్టి మనకి రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పీస్ మీద థ్రెడ్ పైపింగ్ వేసాను కాబట్టి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండి మనకి థ్రెడ్ కూడా చాలా చక్కగా మనకి తిరుగుతుంది, చాలా చక్కగా వస్తుంది. ఓకేనా, ఇంకా ఇలా చూడండి ఇలా పెట్టేసుకుంటే మనకి ఈజీ ప్రాసెస్లో మనకి అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు వెనక భాగాన్ని కూడా మనం అలాగే చేసేసుకోవాలి. ఓకేనా, వెనక భాగాన్ని చూపిస్తాను చూడండి. మనం రౌండ్ తిప్పుకుంటూ చక్కగా కుట్టు వేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ కూడా చూడండి, థ్రెడ్ పక్కనే పడుతుంది మనకి చక్కగా. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్లో నేను కెమెరా ఫిట్టింగ్ లేకుండా మీకు దగ్గరగా జూమ్ చేసి మరీ చూపిస్తున్నానండి. ఏదైనా పని మనం నేర్చుకోవాలి, పట్టుదలతో మనం చేయాలి, అప్పుడే మనకు వస్తుంది. ఓకేనా, ఇలా చూడండి చాలా చక్కగా మనకి ఈ యొక్క రౌండ్ అనేది తిప్పేశాను. ఆటోమేటిక్గా క్లాత్లో కూడా మనకి రౌండ్ అనేది రావాలి. ఇగో ఇలా చూడండి, క్లాత్లో కూడా రౌండ్ రావాలి. ఎక్కడన్నా మీరు గుంజి ఒక పక్కకు అటు ఇటు వేసినా కూడా మనకి ఏమవుతుందంటే నెక్కు అటు ఇటుగా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఓకేనా, ఇలా ఇప్పుడు దీనికి కాట్లు పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఖర్చు చిన్నగా ఉంది కాబట్టి పెట్టలేదు నేను. ఆటోమేటిక్గా ఇలా తిప్పి వేసేసుకొని ఇప్పుడు చక్కగా ఒక కుట్టు ఎడ్జ్కి వేసేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఇలా ఇలా వేసేయండి. చూడండి ఎంత నీట్గా మనకి థ్రెడ్ పైపింగ్ వస్తుందో. ఎక్కడ కూడా ఏది గుంజాల్సిన అవసరం లేదు, ఏది కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, చాలా చక్కగా మనకి నీట్గా వచ్చేస్తుంది. ఏదైనా ఏంటంటే మన చేతుల్లోనే పనితనం అనేది ఉంటుందండి. ప్రతి దాన్ని కూడా మనం చేతిని మలవడంలో తిప్పడంలో చేయడంలో ఉంటుందండి. మనం కొద్దిగా రిస్క్ అనుకోకుండా ఏ పనైనా చేసుకొని ఓపిక్గా చేసుకుంటే చక్కగా మనకి థ్రెడ్ పైపింగ్ అనేది వస్తుంది.
చాలా బాగుంటుందండి. ఇలా మీరు థ్రెడ్ పైపింగ్ ట్రై చేస్తే వచ్చిన వాళ్ళ కోసం అయితే నేను ఏ పని చెప్పను, రాని వాళ్ళ కోసం నేను ప్రతి పని చూపిస్తూ ఉంటాను. ఈరోజు ఒక సిస్టర్ ఫోన్ చేసి మరీ నన్ను అడిగారు, ఉదయాన విజయవాడ అన్నయ్య నాకు థ్రెడ్ పైపింగ్ అంటే అసలు రావట్లేదు అన్నయ్య, దీన్ని ఎలా వేయాలి అని అడుగుతున్నారు. చూడండి ఎంత చక్కగా మనకి రౌండ్గా వచ్చేసిందో నెక్కు, మనం ఎలా అయితే కట్ చేసామో అలా వచ్చేసింది. చూశారు కదా ఈరోజు వచ్చేసి మన వీడియో ఎంత చక్కగా ఎంత ఈజీగా ఉందో. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి. ఓకేనా?